అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ఆశలు సజీవంగా, వేతనం అలవెన్స్లు పెంపుతో పాటు పాత పెన్షన్ విధానానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కేంద్రం దగ్గర నుంచి రావడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్ని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 12వ పీఆర్సీని అయితే అమలు చేయవలసిన అవసరం అయితే ఉందండి. ఎందుకంటే 12వ పీఆర్సీ కమిటీ వేసి ఇప్పటికే సంవత్సరం అయితే పూర్తయింది. ఈ కమిటీ తన యొక్క పనిని ప్రారంభించక ముందే చైర్మన్ అయితే రాజీనామా కూడా చేయడం జరిగింది. దీంతో 12వ పీఆర్సీకి ప్రశ్న అధికంగా మారింది. అయితే దీనిపై కూటమి ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. 12వ పీఆర్సీ ఒకవేళ లేట్ అయితే ఖచ్చితంగా ఐఆర్ అయితే ఇస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి చెప్పడం జరిగింది. కాబట్టి త్వరలోనే ఉద్యోగులతో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉండక ఉద్యోగులకు వరాలతో కేంద్ర బడ్జెట్ అని చెప్పేసి ఇంపార్టెంట్ న్యూస్ అయితే మనకి అప్డేట్ అయితే వచ్చింది. పాత పెన్షన్, వేతన అలవెన్స్ల పెంపు యోచన, ఆశలు సజీవం, సరికొత్త విధానాలతో పక్కా లెక్కలు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం చేయవచ్చని తెలుస్తోంది. బడ్జెట్ 2024 సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అనేక సిబ్బంది కమిటీలు, 8వ వేతన సంఘం ఏర్పాటు, కేంద్ర ఉద్యోగుల జీతం, అలవెన్స్లు, పెన్షన్తో సహా అనేక ప్రయోజనాలను సవరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం బడ్జెట్ 2024 కీలక ప్రకటన చేయవచ్చని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్ను జూలై 23 ప్రవేశపెట్టబోతున్నారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినందున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో దేశంలో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. అయితే 8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. 1 కోటి మంది ఉద్యోగులకి లబ్ధి అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నారు. రైతుపై కమిషన్ అయితే ఈ బడ్జెట్లో ఏర్పాటు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 18 నెలల డిఏ ఎరియర్స్ను విడుదల చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే డిమాండ్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ సెక్రటరీకి రాసిన లేఖలో సెంట్రల్ ఎంప్లాయీస్ అండ్ లేబర్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ ఎస్బి యాదవ్ కూడా ఇప్పటికే పలు డిమాండ్లు కూడా చేశారు. ఉద్యోగుల జీతం, కోవిడ్-19 మహమ్మారి సమయంలో పెన్షనర్ల కోసం సంకల్పించామని కోరారు. అయితే ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ అమలు చేస్తే 1 కోటి మంది కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి అయితే చేకూరుతుందని చెప్పడం కూడా జరిగింది. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.